హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్ వచ్చేసి ట్రిబుల్ ఐటీలో టైమింగ్స్ ఎలా ఉంటాయి మెస్ టైమింగ్స్ ఏంటి క్లాస్ టైమింగ్స్ ఏంటి లైబ్రరీ టైమింగ్స్ ఏంటి అండ్ స్పోర్ట్ టైమింగ్స్ ఏంటి ఎన్నింటికి కాలేజ్కి వెళ్ళాలి ఏ నా కాలేజ్ వదిలేస్తారు అన్న ఆల్ డీటెయిల్స్ అయితే ఈరోజైతే చూద్దాం ఫ్రెండ్స్ ఈ వీడియోలో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో ఫ్రెండ్స్ మీరు సెవెంటీన్ ఆర్ ఎయిటీన్ క్యాంపస్కి వస్తారు కదా ఆ సెవెంటీన్ ఆర్ ఎయిటీన్ టైంలో రూమ్స్ అలాట్మెంట్ అన్నవి అయితే జరుగుతాయి ఆ టైంలో మీరు అయితే రూమ్స్ మొత్తం లగేజెస్ మొత్తం సర్దేసుకుంటారు అయిపోద్ది ఆ డే నైన్టీన్త్ కాడి నుంచి అయితే క్లాసెస్ అయితే స్టార్ట్ అవుతాయి గైస్ నైన్టీన్త్ అయితే స్టార్ట్ అవుతాయి కదా మీరు ఒక సెవెన్ కల్లా అప్ అయిపోతే సెవెన్కి మెస్ టైం మార్నింగ్ టిఫిన్ ఉండద్ది మెస్లో ఆ సెవెన్కి మెస్ చేసేస్తే సెవెన్ టు నైన్ ఉండద్ది గైస్ మెస్ టైమింగ్ నైన్కి కాలేజ్కి వెళ్ళాల్సి వచ్చింది నైన్కి వెళ్తే మళ్ళీ ట్వెల్వ్కి వెళ్తారు ఫ్రెండ్స్ మళ్ళీ మెస్కి ట్వెల్వ్ టు వన్ మళ్ళీ ఆఫ్టర్నూన్ మెస్ అనేది ఉంటుంది మళ్ళీ వన్కి మళ్ళీ క్యాంపస్కి రిటర్న్ అయిపోతే అకాడమిక్ బ్లాక్కి వన్ టు ఫోర్ అయితే క్లాసెస్ అయితే జరుగుతాయి ఫోర్కి అయితే వదిలేస్తారు మనల్ని ఫోర్కి వచ్చేసిన తర్వాత మన రూమ్స్కి అయితే వచ్చేయచ్చు ఇది గైస్ ఓవరాల్ టైమింగ్ అయితే ఫోర్కి వచ్చేసాక లైబ్రరీకి వెళ్ళాలైతే వెళ్ళొచ్చు లైబ్రరీ టైమింగ్స్ అయితే మార్నింగ్ ఎయిట్ టు ఈవినింగ్ సిక్స్ వరకు అయితే ఉండదు ఫ్రెండ్స్ లైబ్రరీకి అయితే వెళ్ళొచ్చు బుక్స్ అన్నీ అయితే అవైలబుల్గా ఉంటాయి క్లాసెస్ అయితే మార్నింగ్ నైన్ టు ఆఫ్టర్నూన్ ఫోర్ వరకు అయితే జరుగుతాయి ఫ్రెండ్స్ మళ్ళీ ఫోర్కి ఎప్పుడైతే వచ్చేస్తారో మళ్ళీ నైట్ సెవెన్కి అయితే మెస్ ఉండిద్ది సెవెన్ టు నైన్ ఉండిద్ది మళ్ళీ యాజ్ యూజువల్గా మళ్ళీ క్లాసెస్ ఉంటాయి ఫ్రెండ్స్ మొత్తం అంత టైమింగ్ అయితే జరిగిద్ది ఓవరాల్ ఆ డే మొత్తం అకాడమిక్ బ్లాక్లో అయితే సిక్స్ పీరియడ్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్ మార్నింగ్ అయితే ఫోర్ పీరియడ్స్ అయితే ఉంటాయి పీరియడ్కి వచ్చి ఒక వన్ హవర్ ఉండిద్ది తర్వాత ఆఫ్టర్నూన్ వచ్చేసి టూ పీరియడ్స్ ఉంటాయి టోటల్గా సిక్స్ పీరియడ్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్ ఇంకా కామన్గా అందరూ అడగడం అయితే మెయిన్స్కి అయితే ఇక్కడ ప్రిపేర్ అవ్వచ్చా అవ్వకూడదా అని అయితే అడిగారు ఫ్రెండ్స్ లైబ్రరీలో మెయిన్స్ సంబంధించి బుక్స్ ఉంటాయా ఉండవా అని కూడా అడిగారు లైబ్రరీలో అయితే మెయిన్స్ సంబంధించి అయితే బుక్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి మీకు లైబ్రరీ టైమింగ్స్ చెప్పాను కదా ఆ టైమింగ్స్లో వెళ్తే మీరు ఆ బుక్స్ అనేవి తీసుకొని మీరైతే ప్రాక్టీస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఆ టైం మొత్తం యూస్ చేసుకుంటారని అనుకుంటున్నాను జేఈ మెయిన్స్ అయితే మీరైతే మీరు ప్రిపేర్ అవ్వచ్చు ఫోన్స్ అయితే ఉంటాయి మీరు యూట్యూబ్ చూసుకొని అయినా ప్రిపేర్ అవ్వచ్చు మెయిన్స్ బుక్స్ అయితే కంఫామ్గా లైబ్రరీలో అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ మీరు వాటిని యాక్సెస్ కూడా చేసుకోవచ్చు లైబ్రరీలో అయితే వాళ్ళైతే కొన్ని బుక్స్ అయితే ఇస్తారు ఫ్రెండ్స్ అంటే మనకి ఎన్సీఆర్టీ బుక్స్ ఇస్తారు మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ వాటిని కూడా మనమైతే రిఫర్ చేసుకోవచ్చు లేదా మనకి సపరేట్గా ఆన్లైన్ కంటెంట్ అయితే ఉంది ఫ్రెండ్స్ దాన్ని నేను చదువుకోవచ్చు మనం లైబ్రరీలో అయితే మెయిన్స్కి సంబంధించి బుక్స్ అన్నీ అవైలబుల్ ఫ్రెండ్స్ మన ఛానల్ని అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్స్